ఆంధ్ర ప్రభలో మీరు ఎరటి పేజీ చూడటము, తర్వాత పుత్రుడి గారు వాళ్ళ తర్వాత రామూర్తి శ్రీరామూర్తి గారి తర్వాత ఎడిటోరియల్స్ రాయటం, ఆ తర్వాత అనువాదాలు చేయటము, సండే సప్లిమెంట్కి కూడా మీరు వర్క్ చేశారా? సండే సప్లిమెంట్ నేను బ్రీఫ్ పీరియడ్ చేశానండి, తర్వాత చెప్పుకోదగిన టైం కాదు అది. ఆంధ్రప్రభలో ఎందుకు వదిలేశారు సార్? మీరు ఆంధ్రప్రభలో నేను ఇంకా సాహిత్యం పేజీ కూడా చూసామండి, ఇన్ఛార్జ్ సాహిత్యం పేజీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను. తర్వాత ఆంధ్రప్రభలో వదిలేయడానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు, వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కుముదంలో చేరారు, కుముదం గ్రూప్లో మన ప్రభ తర్వాత కుముదమేనా? ప్రభ తర్వాత కుముదం గ్రూప్లో చేరాను. వాళ్ళ గ్రూప్ కదా అది, వాళ్ళ పెద్ద గ్రూపు, వాళ్ళు ఎడిటర్గా తీసుకున్నారు. అంటే వాళ్ళు ముందు ఒక పొలిటికల్ మ్యాగజైన్, ఒక మెడికల్, తర్వాత ఒక ఉమెన్ అని గుర్తు నాకు, ఉమెన్ మ్యాగజైన్ మూడు తీసుకురావాలని. ఆల్రెడీ వాళ్ళకి ఒకటి భక్తి మ్యాగజైన్ ఒకటి వస్తుంది తమిళనాడు. కుముదం చాలా పెద్ద గ్రూప్, చాలా వాళ్ళది అప్పట్లో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్స్ వాళ్ళవి. వాళ్ళు మా రాజేంద్ర గారినేమో అడ్వైజర్గాను నన్ను ఎడిటర్గా తీసుకున్నారు. ఈనాడు రాజేంద్ర, ఇండియా టుడే కూడా, తర్వాత ఇండియా టుడే నుంచి రిటైర్ అయ్యారు. ప్రభలో ఉండేవారు, వీక్లీకి ఉండేవారు ప్రభలో. అక్కడి నుంచి ఆయన ఇండియా టుడేకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనే ప్రపోజ్ చే ఆయన ద్వారానే కుముదం గ్రూప్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ అవ్వడం అది అలా కుముదం గ్రూప్లో. అదే 4 ఏళ్ళు అంటే వాళ్ళు మెటీరియలైజ్ అవ్వాలి అది, ఆ పొలిటికల్ మ్యాగజైన్ అవి, అంటే సీఈఓ వాళ్ళు మారడం వల్ల సాగలేదు. నేను 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాను. 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాను. రాజేంద్ర గారు కూడా ఉన్నారు అంత టైం, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన ఉన్నాడు. కుముదం తర్వాత నేను వార్తలో చేరాను, వార్తకు వచ్చాను. వార్తలో అంటే నాది ముందు నుంచి డైలీ జర్నలిజం కదా, అదొకటి నాకు కొంచెం కుముదం గ్రూప్లో కొంచెం ఇబ్బంది అయ్యింది. ప్రొఫెషనల్గా కొంత సాటిస్ఫాక్షన్ దొరకలేదు, పైగా వాళ్ళు అనుకున్న మెటీరియలైజ్ అవ్వలేదు, పత్రికే ముందుకు వెళ్ళటం రావట్లేదు. అందువల్ల జీతం తీసుకుంటే జీతం బాగానే వచ్చేది, తక్కువ జీతానికి వార్తలో చేయాలి, దానికంటే తక్కువ. వార్తలు ఎన్ని ఏళ్ళు చేశారు సార్? వార్తలో నేను 4 ఇయర్స్ ఉన్నా. తర్వాత మీరు సాక్షిలో చాలా ఏళ్ళు వర్క్ చేశారు కదా, సాక్షిలో కూడా. సో వార్త నుంచి సాక్షికి షిఫ్ట్ అయిన ఆ విధానం ఒకసారి చెప్పండి సార్. వార్త నుంచి తప్పుకోవడానికి కూడా నాకు వేరే కన్సిడరేషన్స్ ఏం లేవు. నాకు పని చేసుకోవాలి, యాక్టివ్గా పనిచేసుకుని ఉండాలి. మన వల్ల పత్రిక అభివృద్ధి చెందుతూ అది కూడా కళకళలాడుతూ ఉండాలి అనే అంబిషన్ తప్ప మనకి వేరే జీతం, ఎక్కువ జీతం, పదవి ఇలాంటి అంబిషన్స్ లేవు. జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. సరే, సాక్షిని నేను ఊహించాను. సాక్షి పత్రిక చిన్న ఎపిసోడ్ మీకు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను గమనిస్తూ వచ్చాను. ఈనాడు ఆయన ఇంకా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే రాజశేఖర రెడ్డి మీద అటాక్ మొదలెట్టింది. ఈనాడు చివరి కార్టూన్ దగ్గర నుంచి, ఇంకా అసలు పరిపాలన మొదలవలేదు దగ్గర నుంచి, కార్టూన్ కూడా ఆయన వ్యతిరేకంగా కార్టూన్ వేయించడం దగ్గర నుంచి ఆయన వ్యతిరేక అటాక్ మొదలెడితే నాకు చాలా అన్ప్రొఫెషనల్గా అనిపించింది. అది అంటే పత్రికకి ఏ పత్రికైనా ఒక పాలసీ, ఒక బయాస్ ఉంటుంది, పొలిటికల్ బయాసు అంటే ఉండనివ్వండి, మనకి అభ్యంతరం. కానీ అట్ ది సేమ్ టైం కొంచెం ప్రొఫెషనలిజం కూడా ఉండాలి కదా. బయట వాళ్ళు ఏమనుకుంటారు, మరి గ్లేరింగ్గా నీకు పక్షపాతంగా నీకు అనపడకూడదు కదా. ఈనాడు దగ్గర బ్యాలెన్స్ తప్పిపోయి అటాక్ చేయడం మొదలెట్టు కదా రాజశేఖర రెడ్డి. నేను అనుకున్నాను తప్పు చేస్తుంది, చాలా దీని రిపర్కషన్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు దీన్ని. అందులో రాజశేఖర రెడ్డి గారు మిగతా వాళ్ళు పడినట్టుగా ఈయన పడకపోవచ్చు కదా. ఈయనకి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు, మిగతా వాళ్ళలో రిసీవ్ చేసుకోకుండా రియాక్ట్ అవుతాడు. సరే నేను అనుకుంటూ మన మిత్రులతో, మన జర్నలిస్ట్ మిత్రులతో నేను అన్నాను, తప్పు కదండి ఈనాడు, దూకుడు తప్పది, మీరు అటాక్ చేయడానికి ఒక పాయింట్ ఉండాలి కదా. కేవలం పార్టీ మీద వ్యతిరేకత, వ్యక్తి మీద వ్యతిరేకత ఒకటే క్రైటీరియా కాదు కదా అటాక్ చేయడానికి, ఉండకూడదు కదా. అంటే మనం జర్నలిస్ట్ సోదరులు ఏమన్నారంటే పోనివ్వండి,
వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, మనకేమిటి, మనకొచ్చి నష్టం. నేను బాధపడిందంటే పత్రిక పాత్రిక విలువలు, జర్నలిజం జర్నలిజం విలువలు దిగజారడం కదా. దీని రిపర్కషన్స్ చాలా ఉంటాయి అంటే వాళ్ళు మనకెందుకండి, వాళ్ళు కొట్టుకునేవాడిని అని వదిలేసారు అన్నారు ఒక బృందం. ఒక బృందం సరే, దాన్ని ఇంపాక్ట్ సాక్షి. నేను అందుకనే సాక్షి, దీని పరిణామం ఏదో ఉంటుంది అని నేను ఏదైతే ఊహించానో అది జరిగింది సాక్షి ఆవిర్భావం. అంటే వన్ సైడెడ్గా రాజశేఖర్ రెడ్డి ఇంకా పూర్తిగా ఆయన పట్టాభిషేకం పూర్తిగా అధికారం చేపట్టక ముందే ఆయన మీద చేసే క్రమంలో దీనికి ప్రతిగా ఏదో జరుగుతుంది జరుగుతుందని దాని రియాక్షన్ ఉంటుంది. అదే అదే సాక్షి రూపంలో వచ్చింది. సాక్షి రూపంలో సాక్షి వచ్చిన తర్వాత నేను ఎవరితో అయితే ఇది తప్పు కదండి ఉన్నాడు అని నేను ఎవరితో అయితే డిస్కస్ ఆవేదన వ్యక్తం చేశాను. సాక్షి వచ్చిన తర్వాత సాక్షి ఈనాడు మధ్య యుద్ధం మొదలైంది. వీళ్ళే రాజకీయం వ్యాపారంలో కూడా యుద్ధం వచ్చేసింది. అదే అప్పుడు వాళ్ళు వాళ్ళది కొట్టుకునేవాడిని మనకెందుకు అన్నవాళ్ళే, అయ్యో ఇది ఇది ఎప్పుడూ లేదు, మీడియా వారు స్టార్ట్ అవ్వడం, ఇది ఎక్కడికి పోతుంది, విలువలు ఎక్కడికి తీసుకెళ్తాయి, పాత్రకి విలువలు ఏమైపోతాయి. నేను అన్నాను ఏమండి మన ఆనంద మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయండి అన్న. ఇప్పుడు అందుకని సాక్షిని నేను దాని ఆవిర్భావాన్ని నేను ముందు ఊహించాను. సరే నేను వార్త నుంచి తప్పుకోవడానికి కారణం వేరే కారణాలు, సాక్షి వార్త కూడా కొంచెం నాకు వృత్తిపరమైనటువంటి సంతృప్తిని ఇవ్వడం తగ్గింది. అది యాజమాన్యం ప్రాధాన్యాలు, వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఒత్తిళ్ళు, వాళ్ళు ఇంకోటి వాళ్ళ దృష్టి ఇంకో దాని మీద ఉండొచ్చు. పత్రిక మీద, పత్రిక బాగోగుల మీద కొంచెం తగ్గింది అని నేను తప్పుకుందాం అనుకుంటున్నటువంటి దశలో సాక్షి రావడము నేను నాకు అందులో ఒక స్లాట్ ఉంటుంది అనుకోవడం జరిగింది. అయితే నాకు సాక్షి స్టార్ట్ అయిపోయి 3-4 రోజులు రావడం మొదలైన తర్వాత నాకు సాక్షి దగ్గర నుంచి పిలుపు జాయిన్ అవ్వమని వచ్చింది. అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి ఆ కబురు రావడం, నేను జాయిన్ అవ్వడం అది జరిగింది. అంటే దీని వెనకాల ఒక కథ కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పరోక్షంగా మీరు రావాలని కోరుకున్నట్టు అని చెప్పాలి కోరుకున్నారు. అంటే నేను పతంజలి గారు రైటర్గా ఉన్నారు, పతంజలి గారు గొప్ప క్రియేటివ్ రైటర్, ఆయన చాలా పెద్ద రచయిత, చాలా గుర్తింపు అప్పుడు ఉన్నాడు. సరే ఆయన లీడర్ రైటర్గా ఆయన ఎవరిని తీసుకోలేదు, తనే ఎడిటోరియల్ రైటర్ తనే రాయొచ్చని అనుకున్నారు. తనే రాయొచ్చు అనుకుని మొదలెట్టారు ఆయన. అయితే పత్రిక స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతే ఎడిటోరియల్ అంటే ఒక ప్రతి క్రియేటివ్ రైటరు మంచి లీడర్ రైటరు అవుతారని చెప్పలేము. ఎందువల్ల ప్రత్యేకమైన డిసిప్లిన్ దానికి అవసరం, ఎందువల్ల జరిగిందో మొత్తానికి వాళ్ళకి లీడర్ రైటర్ కావాలనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి నచ్చలేదు, రాజశేఖర్ రెడ్డి గారికి కొంచెం తృప్తి కలిగించలేదు అనేది ఒక అంటే నేను తర్వాత విన్నది. ఆయన పిఏ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడగడం, ఆయన అతను ఏమో నా పేరు చెప్పడం, రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి నన్ను పిలిపించమని చెప్పడం, ఆ రకంగా ఈ లోపల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తీసుకోమని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర పిలుపు వచ్చింది. నేను జాయిన్ అవడం, ఆ తర్వాత ఆయన చాలా వెల్కమ్ చేశారు. చాలా నేను ఉన్న 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభిమానంగా చూశారు, చాలా గౌరవించారు. నేను ఎడిటోరియల్ బోర్డు మీటింగ్లో మెంబర్గా కూడా రోజు ఇంటరాక్షన్ ఉండేది ఆయన జగన్మోహన్ రెడ్డితో. మీరు రోజు ఇంటరాక్షన్ అందరికీతో పాటు వయసుని కానీ వృత్తిపరమైన అనుభవాన్ని కానీ దృష్టిలో పెట్టుకుని చాలా గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత రాజశేఖర రెడ్డి మీరు కలిశారా, మీరు సాక్షిలో చేరిన తర్వాత? సాక్షిలో చేరిన తర్వాత కలిశాను. ఏమన్నారు సార్ ఆయన? ఆయన కూడా బెస్ట్ విషెస్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది సాక్షిలో? మీరు 4 ఏళ్ళు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? ఏ సాక్షిలో అసోసియేటెడ్గా జాయిన్ అయ్యాను.
ఎయిట్ పేజీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఎడిటోరియల్ రాయడం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఆయనతో నేను ఇంటరాక్ట్ అయినంత వరకు, నేను ఆయన్ని గమనించినంత వరకు, నేను ఆయనలో తెలుసుకున్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఏమిటంటే, ఆయనకి జర్నలిజం కొత్త ఫీల్డ్, అందుకని అన్నీ తెలుసుకోవాలనే తపన ఉండేది ఆయనకి. ఆ ఉత్సాహం, ఆ తపన, ఆ ఉత్సుకత, ఏది ఏమిటి అనే ఉత్సుకత ఉండేది ఆయన. అది నేను గమనించాను, అడిగేవారు అన్నీ. అలాగే ఒక మీటింగ్స్లో దానిలో ఒక జర్నలిస్టు, ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక జర్నలిస్ట్ ఏమైనా చెబుతూ ఉంటే వినేవారు ఆయన, విని శ్రద్ధగా వినేవారు. ఒకసారి ఏమైందంటే, పేరు చెప్పచ్చు అనుకుంటాను, విజయసాయిరెడ్డి గారు, ఆయన వైస్ చైర్మన్ కదా, విజయసాయిరెడ్డి గారు ఏదో చెప్పబోయారు. ఆయన చెప్పబోతే ఒక ప్రొఫెషనల్ మీద ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం చెప్తుంది. ఆయన, మీకేం తెలుసండి జర్నలిజం గురించి, మీరు మాట్లాడకండి అనడం మీ ఏరియా కాదు కదా, ఇదని ఏరియా కాదు కదా అన్నట్టుగా అలాగా ఆయన చాలా డిస్కస్ చేసేవారు. యూనిలాటరల్గా డెసిషన్స్ తీసుకోవడం అది ఎప్పుడు ఏకపక్షం లేదు, గమనించలేదు. ఒకసారి మందకృష్ణ మాదే గ్రూప్ పార్టీ వాళ్ళు ఆంధ్రజ్యోతి మీద అటాక్ చేశారు, ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా వార్త వచ్చిన దాని మీద మా మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేశారు, మనం దాన్ని ఖండించాలా. ఖండించాలంటే అప్పుడు మన అప్పుడు సాక్షి సర్క్యులేషన్ అప్పటికే 15 లక్షలు ఆల్మోస్ట్ ఈనాడుకి సర్క్యులేషన్ దగ్గరగా, జ్యోతిది తక్కువ సర్క్యులేషన్. సరే డస్క్ మా మీటింగ్లో కొంతమంది ఎక్స్ప్రెస్ చేసింది, ఈనాడు జ్యోతి చిన్న పత్రిక, మంది చాలా పెద్ద పత్రిక, దాని మీద దాడి జరిగితే మనం ఎందుకు ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, మీ అభిప్రాయం ఏంటి? నేను అన్నాను ఖండించాలండి, ఎందుకంటే చిన్న పెద్ద సర్క్యులేషన్ తేడాలు కాదు కారణం, క్రైటీరియా కాదు. సోదర పత్రిక, రేపు పొద్దున్న మన మీద ఎవరైనా దాడి చేస్తే మనకి, మన సోదర పత్రికల నుంచి మనకి మోరల్ సపోర్ట్ రావాలి కదా. అంటే ఇటువంటి సంఘటనలు ఎవరికైనా ఎవరికైనా జరగచ్చు కదా, అని తప్పకుండా ఖండించు. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, అవును నేను నాది కూడా అదే అభిప్రాయం, అంచేత వెంటనే ఖండన ప్రకటన తయారు చేయండి అని ఆయన చెప్పడం. అలాగే ఎటువంటి ఖండిస్తూ రాశారా? ఖండించారు. ఎడిటోరియల్ మొత్తం మీరే రాసేవాడు? ఎడిటోరియల్ ఎడ్ పేజ్ చూసేవాడు నేను, ఆర్టికల్స్. మీ ఎడిటోరియల్స్ జగన్మోహన్ రెడ్డి చదివేవాడా? రెగ్యులర్ చదివేవారు తప్పకుండా. రాజశేఖర రెడ్డి గారు చదివేవారా? తప్ప చదివేవారు. సో తర్వాత సాక్షిలో ఎన్ని ఏళ్ళు పనిచేశారు సార్? సాక్షిలో నేను 4 ఇయర్స్ ఉన్నాను. సో మీరు ఇంత సుదీర్ఘంగా పత్రికలు వార ఆంధ్రప్రభ ప్రారంభాలు చెప్పారు కదా, ప్రజాతంత్ర తర్వాత కుముదం, ప్రజాతంత్ర ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ ప్రజాతంత్ర అదంతా జస్ట్ పరిచయ దశ. చదువుకునే దశలో ప్రజాతంత్రతో ఒక పరిచయ దశ పత్రికేయం తోటి, తర్వాత మన కృష్ణా పత్రికలేమో చిన్న శిక్షణ, దాని తర్వాత ఆంధ్రప్రభ, దాని తర్వాత మన కుముదం గ్రూప్, కుముదం గ్రూప్ తర్వాత వార్త, వార్త తర్వాత సాక్షి, తర్వాత ప్రజాశక్తిలో కూడా కొన్నాడు చేశాను. స్కూల్ అంటే 2015 దాకా నేను ఉన్నాను ప్రజాశక్తి, ప్రజాతంత్రలో నేను ప్రజాశక్తి, ప్రజాతంత్ర సారీ ప్రజాశక్తిలో. సో ప్రజాతంత్రపల్లి ప్రస్థానం ప్రజాశక్తి దాకా, ప్రజాశక్తి తెలకపల్లి రవి గారు అడిగి కావాలని చెప్పి తీసుకుని. అక్కడ ఏం చేసేవారు సార్? ప్రజలు ఏం చేసేవారు? నేను అక్కడ ఎడిటోరియల్స్ చూసేవాడిని, తర్వాత ఫీచర్ పేజెస్ చూసేవాడిని. దాని పేరు మార్చారు కదా వాళ్ళు అప్పుడు? అప్పటికి తర్వాత మార్చారు, అది స్టేట్ డివైడ్ కాకముందు 2014. మీరున్నప్పుడు ప్రజాశక్తి, ప్రజాశక్తి